ప్రజల్ని వమ్మగేయకుండా కొంతమేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాము. ఎక్కడ కూడా నేను కానీ నా కార్యకర్తలు కానీ ఏ ప్రజల్ని కూడా ఒక్క శాతం కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. ఏ రోజు కూడా అందరు కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరిని కూడా మనము మా కార్యకర్తలు సేవా దృక్పథంతో ఆ కాలనీలో ఏం పనులు కావాలి, ఎక్కడ రోడ్డు వేయాలి, ఎక్కడ డ్రైనేజ్ వేయాలి, ఎక్కడ వీధి దీపాలు వేయాలి, ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి సేవా దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు సేవ చేసింది. కానీ ప్రజల నుంచి ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఆశించలేదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న ఈ పనులన్నీ కూడా డివైడర్ ఉండే ఇక్కడ ఈ డివైడర్ ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి డివైడర్ దగ్గర ఉండి తొలగించిన ఘనత కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పేసి సందర్భంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఈ పండ్ల వ్యాపారులు అందరూ కూడా పండ్లు పూల పండ్లు అందరూ కూడా వ్యాపారం చేసుకుంటుందంటే ఆ డివైడర్ ఎక్కడికి వెళ్ళి తొలగించామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ప్రతి క్షణము ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల గురించి, ప్రజల యొక్క అవసరాల గురించి, వాళ్ళ యొక్క సౌకర్యాల గురించి తప్పించింది తప్ప ప్రజలకు దేహి అని చెప్పేసి మాకు ఇది అని చెప్పేసి ఏ రోజు కూడా ఒక్క పైస కూడా ఆశించలేదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి ఉందా అని చెప్పేసి ఒక సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎవరు ఇల్లు కట్టాలన్నా కష్టమే, ఎవరు వ్యాపారం చేయాలన్నా కష్టమే, ఎవరు ఇల్లు కట్టాలన్నా కానీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా ఏ ఒక్క రూపాయి లేకుండా ఒక పని జరిగే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. సోదరులారా, మీ అందరూ కూడా ఒక గుర్తుంచుకోవాలి, మీరందరూ కూడా ఒక గుర్తుంచుకోవాలి, ఈ ప్రాంతంలో మనం అందరం కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మరియు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనన్ని పార్కులు ఎల్బీ నగర్లో ఉన్నాయని చెప్పి నిన్న మన దగ్గర కేటీఆర్ గారు వచ్చి ఒక మాట ఏం చెప్పిందంటే కారు స్పీడ్గా పోతుంది, డ్రైవర్ని మార్చొద్దు, కారు స్పీడ్గా ఇంకా స్పీడ్గా పోవాలంటే పెట్రోల్ డీజిల్ పోయాలని చెప్పిండ్రు. అయ్యా, మరి కారు స్పీడ్గా పోతుందంటే నువ్వు కారు ఎందుకు ఆపేసి దిగిపోయినావు, ముందర డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఏమి పట్టుకుంటారని చెప్పి భయపడ్డావా, మరి ఎందుకు దిగిపోయినావు అని చెప్పేసి సభాముఖంగా ఈ ప్రశ్నకు నేను వారికి వేస్తున్నా. కేటీఆర్ గారికి దీనికి జవాబు చెప్పాలి. మరి రాష్ట్రంలో బంగారు తెలంగాణ వస్తుందని చెప్పేసి ప్రజలని ఆ రోజు ఉద్యమ నాయకుల్ని ఉద్యమకారులని అందరినీ కూడా భావోద్వేగంతో కూడుకున్న రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడ్డంగా మోసం చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు, దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, డ్వాక్రా మహిళలకు ఎన్నో వరాలు ఇచ్చిండు, అలాగే ముస్లింలకు 12% రిజర్వేషన్ అని చెప్పిండు, మరి అలాగే గిరిజనులకు ఎస్టీ ఎస్సీలకు కూడా 12% రిజర్వేషన్లు అని చెప్పిండు. పోయిన సంవత్సరం 2015 నాడు డిసెంబర్ కల్లా జిహెచ్ఎంసీ పరిధిలో 100,000 బెడ్రూమ్ల నిర్మాణం చేస్తాను, ఒకవేళ 100,000 బెడ్రూమ్ల నిర్మాణం చేయలేకపోతే నేను ప్రజల వద్దకి రాను, ఓట్లు కూడా అడగనని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎన్ని బెడ్రూమ్ల నిర్మాణం చేసిండో మీకు తెలుసా అండి? సోదరులారా, 462 బెడ్రూమ్ల నిర్మాణం పూర్తయింది, 2100 బెడ్రూమ్ల నిర్మాణం పూర్తి కావస్తుంది, అంటే ఇంకా 2000 పూర్తి కావస్తుంది. ఇది అది రెండు కలుపుకుంటే మొత్తం 2500 బెడ్రూమ్ల కన్నా ఎక్కువ లేనే లేదు. మరి ప్రజలకేమో 100,000 ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు. దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో 1,60,000 మంది ఈ డబుల్ బెడ్రూమ్ల రూమ్ల కోసము దరఖాస్తులు పెట్టుకున్నారు, ఆశతోటి ఎదురు చూస్తుండ్రు, మాకు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అని చెప్పేసి ఇప్పటి వరకు అయినాయి, పూర్తయినాయి, దాదాపు పూర్తి కావస్తున్నాయి, పూర్తయినాయి, అంతా కలుపుకుంటే 2500 కన్నా ఎక్కువ లేవని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి ప్రజల్ని ఈ విధంగా అడ్డంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే గిట్లా ఇప్పటికే ఈ మెట్రో రైల్ ఇక్కడ దాకా వచ్చేది అప్పుడే అనుకోకుండా. ఆ రోజుల్లో మనం ఫిలిం సిటీ వరకు మెట్రో రైల్ని అడిగితే రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పినంటే మొదట హయత్ నగర్ వరకు ఇద్దాము, దాని తర్వాత ఫిలిం సిటీకి ఎక్స్టెండ్ చేద్దామని చెప్పడం జరిగింది. సరే, ఒక వారం 10 రోజుల
యొక్క రిప్రజెంటేషన్ తీసుకుపోయి దాన్ని అప్రూవ్ చేయించుకొని రాజశేఖర గారిని ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చేసి ఫిలిం సిటీ వరకు అనౌన్స్మెంట్ చేపిద్దామని చెప్పి హయత్ నగర్ వరకు అనౌన్స్మెంట్ చేపిద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ మనం ఒకటి తెలిస్తే ఇది ఒకటి తెలిసినట్టు వారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో మనం నుంచి దూరమైన సంగతి మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడు స్వేచ్ఛనిచ్చినందుకు ఈ ప్రాంతమంతా కూడా దాదాపు 144 కాలనీలకు ఎటువంటి గ్రాంట్లు ఎటువంటి డబ్బులు కట్టకుండానే 104 కాలనీలకు నీళ్ళు ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాలనీలకు నీళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే, అలాగే డంపింగ్ యార్డ్ తీసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే, సర్వే నెంబర్ 57 నుంచి 60 వరకు రిజిస్ట్రేషన్ల సమస్య తీసింది కాంగ్రెస్ పార్టీనే, అలాగే బైరా ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పనులు కాంగ్రెస్ పార్టీ హైల్లో చేసేవే కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎటువంటి అభివృద్ధి జరగలేని సంగతి మీ అందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా మరొక్కసారి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.